ఫ్రెండ్స్ మేము జాన్పాడ్ దర్గా దగ్గరకు వచ్చినాం. జాన్పాడ్ సైజులు అని అంటారు కదా, అది నైట్ వచ్చినాం అనమాట. ఇది గురువారం రోజు నైట్, నైట్ మేము ఇది వెదరు కనిపించే దర్గా. ఎన్ని కొట్లు చూడండి ఎలా ఉన్నాయో. నైట్ నిద్ర చేసి రేపు పొద్దున్నే దేవుడిని దర్శనం చేసుకోవాలన్నమాట. ఎన్ని కొట్లు వాళ్ళు ఉందా, ఫస్ట్ టైం ఇక్కడికి నేను రాడు, దర్గా దగ్గరికి రాడు, ఎప్పుడు రాలేదు. మూసేశారు ఇప్పుడు గుడి, రేపు మార్నింగ్ తీస్తారంట. ఎన్ని గంటల వరకు ఉంటుందిరా? నైట్ అయ్యింది కాబట్టి మీకు సరిగా అనిపించట్లేదు. మార్నింగ్ చూపిస్తాను, చాలా బాగుంటుంది వ్యూ. అటు ఎక్కడికి? ఇట్లా వెళ్దాం. అలా ఉందంత వ్యూ, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇటు ఇట్లా వెళ్ళి అట్లా ఒక రౌండ్ చూసుకుని వద్దా. నైట్ టైం కాబట్టి సరిగా కనిపించట్లేదు. బాగుంది, కొత్తగా పెళ్ళైన దంపతులు వచ్చి వెళ్ళారు. ఇప్పుడు అది ఒకరు ఉన్నారు కొట్టు దగ్గర రాగారు. మీరు గుడి ఇది మెయిన్ దర్గా, దీని పక్కనే ఇది ఏ నాగుల స్వామ ఏంటి అమ్మా, నాగవన్న పడగలు ఉన్నాయి అన్నీ. వెళ్దామా? ఇటు వెళ్దాం. చుట్టూ అందరు జనమే పడుకున్నారు, అసలు ఇంత కూడా ఖాళీ లేదు ఇక్కడ. ఆదివారం ఎక్కువ, శుక్రవారం వస్తారంట ఇక్కడికి జనం. అందుకని అందరు చూడండి ఎట్లా పడుకున్నారు. అమ్మాయి చక్కగా నిలబడరా అమ్మాయి, ఒకటే ఉంచుకొని ఉంచుకొని నడుపుకున్నావు. ఇక్కడేం చేస్తారు? సరి కనబడట్లా. మార్నింగ్ అయితే బాగుంటుంది. ఎందుకు అన్ని తాళాలు పెట్టారు అట్లా? చాలా తాళాలు పెట్టారు. ఎందుకు అట్లా? ఇటు కూడా కొన్ని తాళాలు పెట్టారు. ఎందుకని అట్లా? మార్నింగ్ అయితే బాగా కనిపిస్తుంది. సరిగా అనిపించదు. ఎట్లా నిద్రపోయారు అందరు? ఎన్ని సమయాలు ఉన్నాయి అనుకో ఇక్కడ. టైం 5:30 అయింది. ఏడవలు ఆడే పండారు పిల్లగాళ్ళు. ఇప్పుడే తెల్లారుతుంది ఇక.
అది మా బట్టలు మా లగేజ్ ఇక్కడ పెట్టుకొని అన్ని చేపలు వేసుకొని పడుకున్నాం అందరం. దానికి ఫ్రెండ్స్ మేమందరం ఫ్రెష్ అయిపోయినాం, స్నానాలు చేసేసినాం. ఇప్పుడే ఒకసారి జనం చూడండి, తెల్లారింది ఇప్పుడే, ఇక నైట్ వచ్చినాం కదా. దర్శనం వచ్చింది ఇట్లా వెళ్ళాలి. ఇప్పుడే ఫ్రెష్ అయినా ఫ్రెండ్స్, ఎవరు ఎవరికెళ్ళి ఫోటో పెట్టినా అందరు నన్ను తీయద్దు నన్ను తీయద్దు నన్ను తీయద్దు అని ఉరుకుతున్నారు. అందుకని నా వైపు పెట్టినాయి కదా. మేము ఇప్పుడు అందరూ రెడీ అయిపోయి గుడికి వెళ్ళిపోయాము. ఇదిగో మా అక్క అక్కడ ఉంది, హాయ్ చెప్పండి. మా వాళ్ళందరూ ఎన్నాడు కుదరా.